जिल्ला अनकापल्ली श्री शुभकृतनाम संवत्सर उगादी पर्वदिनाना अनकापल्ली शासन सभ्युलु गुडिवाड अमरनाथ सतीमणि हेमगौरी अक्क सुरेखा वारी कुटुंब समेतंगा उत्तरांध्र यलवेल्पु श्री 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 नूकांबिक अम्मवारिनी दर्शिंचुकुनेंदुकु आलयानिकि विच्चेशारु। ఈ సందర్భంగా ఆలయ ఈవో బుద్ధ లక్ష్మీ నగేష్ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు। అనంతరం ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ హిమగౌరి దంపతుల చేతుల మీదుగా శ్రీ నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేశారు। అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ సందర్భంగా ఆలయ ఈవో బుద్ధ లక్ష్మీ నగేష్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారిని సాలువ కప్పి సత్కరించి వేద పండితులతో ఆశీర్వచనాలు అందజేశారు। అదే విధంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉగాది సంబరాల్లో పాల్గొని సంగీత కచేరీ ఆలపించారు। అనంతరం ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రముఖ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ గారిని రేజెట్టి సీతారామాచార్యులు గారిని సాలువ కప్పి సత్కరించి పురస్కారాలు అందజేశారు। అదే విధంగా తాకాస వీధిలో చిన్న నౌకలమ్మ తల్లి గుడిని అమర్నాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు। వీరిని తాకాసి రాజేష్ కన్నబాబు చందు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం తాకాసి రాజేష్ ఎమ్మెల్యే అమర్నాథ్ ని సాలువ కప్పి సత్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు। అలాగే అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో 83వ వార్డ్ కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి, అనకాపల్లి వ్యాపార మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పలక యశోద, వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, రాష్ట్ర గవర్న కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ, కొనతాల మురళీకృష్ణ, పలకారవి, జాజుల రమేష్, ఆళ్ల నాగేశ్వరరావు, సూరిశెట్టి రమణప్పారావు, కసింకోట జడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, కలగా గున్నయ్య నాయుడు, పొలమరశెట్టి మురళి, పెతకంశెట్టి జగన్మోహన్ రావు, సకల గోవిందు, కేఎం నాయుడు, గైపూరి రాజు, బుగ్గినప్పారావు, జోగిరాజు, ఉమా, గణేష్, సత్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। శరీర ఆరోగ్య ప్రవర్ధనస్మాదస్మాశ్యాంతంశ్రేష్ శరీర తెలుగు సంస్కృతికి బాగుండాలని ప్రసాదించాలని గడిచినటువంటి 2 సంవత్సరాలు కూడా ఉమ్మడి పండుగని అనుకున్నటువంటి రీతిలో కోవిడ్ కారణంగా మనం జరుపుకున్నటువంటి పరిస్థితులు మాకు అనుకరించలేదు। కానీ ఈ సంవత్సరం దాదాపు 5 దినాలు కూడా పనిచేయకుండా భక్తులు రావడానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తాం। ఎవరికి కూడా ప్రముఖంగా ప్రధానంగా ఆదివారం మంగళవారం లక్షవారం కూడా ఎక్కువ భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారికి అన్ని విధాలు సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది। తప్పకుండా ఈ సంవత్సరం ఘనంగా అమ్మవారి మతావాస్య
ఉదయపూర్వకంగా సంస్కృత నామ సంస్కృత శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తున్నాను.